సో కమింగ్ మన నెక్స్ట్ చాప్టర్ వచ్చి యానిమల్ కింగ్డమ్. సో మనం సోఫార్ వచ్చి త్రీ చాప్టర్స్ త్రీ కింగ్డమ్స్ కంప్లీట్ చేసాం. ఏంటేంటి అవి? హలో మునిరా, ప్రొటిస్టా, ఫంగై. మునిరా, ప్రొటిస్టా, ఫంగై, ఈ త్రీ కింగ్డమ్స్ కంప్లీట్ చేసేసాం. ఇంకా టూ కింగ్డమ్స్ ఉన్నాయి మనకి. ప్లాంట్ కింగ్డమ్ ఒకటి ఉంది, యానిమల్ కింగ్డమ్ ఒకటి ఉంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కింగ్డమ్ వచ్చి యానిమల్ కింగ్డమ్. సో యానిమల్ కింగ్డమ్ ఏంటంటే, వెన్ యూ లుక్ అరౌండ్ యూ విల్ అబ్జర్వ్ డిఫరెంట్ యానిమల్స్ విత్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అండ్ ఫార్మ్స్. యానిమల్స్ లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. యాజ్ ఓవర్ ఏ మిలియన్ స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్ టిల్ నౌ. ఇంకా కొత్త కొత్తవి డిస్క్రైబ్ చేస్తూనే ఉన్నారు, కొత్త కొత్తవి కనిపెడుతూనే ఉన్నారు. సో ద నీడ్ ఫర్ క్లాసిఫికేషన్ బికమ్స్ ఆల్ ద మోర్ ఇంపార్టెంట్. సో నీడ్ ఫర్ క్లాసిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ద క్లాసిఫికేషన్ ఆల్సో హెల్ప్స్ ఇన్ అసైనింగ్ ఏ సిస్టమాటిక్ పొజిషన్. అంటే ఇప్పుడు మనకి ఎన్ మిలియన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ని డిస్క్రైబ్ చేసినప్పుడు వాటిని ప్రతిదాన్ని అరేంజ్ చేయాలి, వాటి అన్నిటిని మనం గుర్తుపెట్టుకోలేము ప్రతి ఒక్క స్పీషీస్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిలియన్ స్పీషీస్ ఉన్నాయనుకుందాం, అంటే 10 lakhs. 10 lakh స్పీషీస్ గురించి ఒక్కొక్క దాని గురించి చదవాలంటే చాలా కష్టం. సో కాబట్టి టైమ్ ఎనర్జీ ఇవన్నీ సరిపోవు కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే క్లాసిఫై చేశారనమాట. ఎలా క్లాసిఫై చేశారంటే సిమిలారిటీస్ ఉండే వాటిని అన్నిటిని ఒక దాంట్లో పెట్టారు కొంచెం. సో ఇవి వీటికి జాయింటెడ్ లెగ్స్ ఉంటే వాటిని ఆర్థోప్రోడ్స్ అని, వీటి బాడీలో పోర్స్ ఉంటే అది పోరిఫెరా అని ఇలా మార్చారనమాట. సో బేస్డ్ ఆన్ ద కామన్ సిమిలారిటీస్. సో బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటంటే, ఇన్ స్పైట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్, స్ట్రక్చర్ వాటి ఫార్మ్ డిఫరెంట్ గా ఉన్నా, దేర్ ఆర్ ఫండమెంటల్ ఫ్యూచర్స్ కామన్. కొన్ని ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రం కామన్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటి మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటి అంటే, ఒకటి ఆటోట్రోప్స్ అని చెప్తారు లేదా హెటిరోట్రోప్స్ అంటారు. ఆటోట్రోప్స్ అన్నింటినీ ఒక గ్రూప్ చేయొచ్చు, హెటిరోట్రోప్స్ అన్నింటినీ ఒక గ్రూప్ చేయొచ్చు. అలాగా కొన్నిటికి బాడీ ఆర్గనైజేషన్ సెల్యులర్ ఆర్గనైజేషన్, కొన్నిటికి టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్, కొన్నిటికి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇలా ఇట్లాంటి వాటిని కామన్ థింగ్స్ చేసుకొని ఒక్కొక్క గ్రూప్స్ పెట్టారు. సో అందులో ఏంటంటే, ఇన్ రిలేషన్ టు ద అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్, సెల్స్ ఎలా అరేంజ్ అయినాయి, బాడీ సిమెంట్రీ ఎలా ఉంది. అంటే బాడీ సిమెంట్రీ అంటే, ఇప్పుడు మనం ఉన్నాం, మనల్ని కట్ చేస్తే ఎగ్జాక్ట్ హాఫ్ వస్తుంది బయటకు చూడడానికి, ఇంటర్నల్ గా కాదు, బయటకు చూసేటప్పుడు ఎగ్జాక్ట్ గా రైట్ హాఫ్ లెఫ్ట్ హాఫ్ సిమిలర్ గా ఉంటుంది. సో మనం ఇంకొక కొన్ని యానిమల్స్ ఉంటాయి, అవేంటంటే ఇప్పుడు మనం కేక్ పీస్ ఉంది, కేక్ పీస్ ఎక్కడి నుంచి కోసినా కానీ మనకి సిమిలర్ పీసెస్ ఏ వస్తాయి, అలాగుంటాయి. సో ద ప్యాటర్న్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్, కొన్నిటికి రెండు, ఇప్పుడు మౌత్ యానస్ ఒకటే ఉంటుంది, కొన్నిటికి అలా కాదు, మౌత్ సపరేట్ గా యానస్ సపరేట్ గా ఉంటుంది. సర్క్యులేటరీ సిస్టమ్ తీసుకుంటే కొన్నిటికి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది, కొన్నిటికి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే మనకి, నీకు ఏమైనా ఐడియా ఉందా జ్యోతి, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే? ఐడియా లేనా? ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ వెజల్స్ లో ఫ్లో అవ్వదు బ్లడ్. క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ వెజల్స్ లోనే బ్లడ్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనకి ఉండేది క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, మన బ్లడ్ ఎప్పుడు కూడా బ్లడ్ వెజల్స్ లోనే ఉంటుంది. అలా కాకుండా కాక్రోచ్, స్పైడర్స్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే వాటికి ఉండేది ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, మనది క్లోజ్డ్, వాటికి ఓపెన్. ఓపెన్ కాబట్టి ఎప్పుడైనా పొరపడిన కాక్రోచ్ ఏదైనా తొక్కినప్పుడు మనకు వైట్ కలర్ లో దాని బ్లడ్ అలా వచ్చేస్తుంది అనమాట, అది కూడా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనకి ఎక్కడైనా కట్ అయితే జస్ట్ ఒక డ్రాప్ బ్లడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, దానికి అట్లా కాదు, ఎక్కడైనా జస్ట్ ప్రెస్ చేస్తే చాలా బ్లడ్ వచ్చేస్తుంది. సో దానివల్ల దానికి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. కాబట్టి తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్స్. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ లో కూడా ఫర్టిలైజేషన్ టైప్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్, స్పర్మ్స్ ఎగ్ బయటే వదిలేస్తే అది బయటే ఫర్టిలైజేషన్ చేసేస్తుంది ఫిషెస్ లో మోస్ట్లీ. లేదా ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటారు. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటే మనకు జరిగేలాగా మనకి స్పర్మ్స్ లోపల ఎంటర్ అయ్యి ఫీమేల్ లోపల ఫర్టిలైజేషన్ జరిగి ఫీమేల్ మోస్తుంది అనమాట బేబీని.
సో జెస్టేషన్ పీరియడ్ అని కూడా అంటాం. దీస్ ఫ్యూచర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ద బేసిస్ ఆఫ్ యానిమల్ క్లాసిఫికేషన్. ఒక యానిమల్ ని క్లాసిఫై చేయడానికి ఇలాంటి బేసిక్ ఫ్యూచర్స్ తీసుకొని సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డిస్కస్డ్ హియర్. కొన్ని ఇక్కడ చెప్తాం. ఫస్ట్ వచ్చి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటంటే త్రూ ఆల్ మెంబర్స్ ఆఫ్ యానిమాలియా. సో ఇప్పుడు కింగ్డమ్ యానిమల్ యానిమల్ కింగ్డమ్ ని యానిమాలియా అంటారు. అన్ని కూడా మల్టీ సెల్యులర్. ఆల్ ఆఫ్ దెమ్ డు నాట్ ఎగ్జిబిట్ ద సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కూడా ఒకేలాగా అరేంజ్ అయ్యి ఉంటాం. స్పాంజెస్ లో తీసుకుంటే సెల్స్ అన్ని లూజ్ గా అరేంజ్ అయ్యి ఉంటాయి. సో దే ఎగ్జిబిట్ సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే వీటిల్లో స్పాంజెస్ లోకి వచ్చేసరికి ఒక్కొక్క సెల్ ఒక్కొక్కలాగా పనిచేస్తుంది అనమాట. ప్రతి సెల్ దే ఏ సెల్ దానికి సపరేట్ అంతే. ఇప్పుడు మనకు అట్ట కాదు, మనకి గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒకే ఒక్క ఒక యూనిటీగా పనిచేస్తుంది, దాన్ని మనం టిష్యూ అంటాం. కానీ వాటికి అలా కాదు, సెల్స్ అన్ని ఒక్కొక్క సెల్ ఒక్కోలా పనిచేస్తుంది. కాబట్టి అది సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సమ్ డివిజన్ ఆఫ్ లేబర్ యాక్టివిటీస్ అక్కర్. సో కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే అమాంగ్ ద సెల్స్ కొన్ని డిఫరెంట్ యాక్టివిటీ. ఈ సెల్లో ఒక రకమైన యాక్టివిటీ జరగద్ది, ఇంకో సెల్లో ఇంకో రకమైన యాక్టివిటీ జరగద్ది. ఏ సెల్ యాక్టివిటీ ఆ సెల్ కి స్పెసిఫిక్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఏమో ఫుడ్ ని తీసుకుంటుంది, ఒక సెల్ ఏమో ఫుడ్ ని ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది అన్వాంటెడ్ ఫుడ్ ని. ఒక సెల్ వాటర్ ని మాత్రమే లోపలికి తీసుకుంటుంది, ఒక సెల్ ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తుంది. ఇలాగనమాట. అంటే ఒక్కొక్క సెల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ని చూపిస్తుంది మనకి. కాబట్టి స్పాంజెస్ అన్ని కూడా సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇంకా చూస్తే సీలెంట్ రేట్స్. సీలెంట్ రేట్స్ లోకి వస్తే ద అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ ఆర్ మోర్ కాంప్లెక్స్, చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది సీలెంట్ రేట్స్ లో. హియర్ ద సెల్స్ పర్ఫార్మ్ ద సేమ్ ఫంక్షన్. కొన్ని సెల్స్ అన్ని కలిసి ఒకే రకమైన ఫంక్షన్ ని చేస్తాయి, దాన్నే మనం టిష్యూస్ అంటాం. హెన్స్ వీ కాల్ ఇట్ యాజ్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. దాన్నే మనం టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్తాం. ఇస్ స్టిల్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈస్ ఎగ్జిబిటెడ్ బై ప్లాటిహెల్మింథస్ అండ్ అదర్ ఫైలా. ప్లాటిహెల్మింథస్ అంటే ప్లాట్ఫామ్స్ అనమాట. ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి కూడా హయ్యర్ మన వరకు కూడా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషనే ఉంటుంది. అంటే గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అన్ని కలిసి ఒక పని చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనలోనే తీసుకుందాం హార్ట్. హార్ట్లోనే మనకి రకరకాల టిష్యూస్ ఉంటుంది. మయోకార్డియం అనేది ఒక రకమైన టిష్యూ, ఎపికార్డియం, పెరికార్డియం ఇవన్నీ వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్, సెల్స్ కాదు టిష్యూస్. కానీ ఇవన్నీ కలిసి హార్ట్ని ఏం చేస్తుంది, బ్లడ్ ని పంప్ అయ్యేలా చేస్తుంది. అంటే ఆర్గాన్ లెవెలే కదా. అవే మనకి సీలెంట్ ట్రేట్స్ తీసుకుంటే ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒకే పని చేస్తాయి, కాబట్టి అవి టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. స్పాంజెస్ ని చూస్తే ఒక్కొక్క సెల్ ఒక్కొక్క పని చేస్తుంది. ఒక సెల్ ప్రొటెక్షన్ ఇస్తుంది, ఒక సెల్ ఏమో డైజెషన్ చేస్తుంది, ఒక సెల్ ఎక్స్క్రీషన్ ని చేస్తుంది, ఒక సెల్ ప్రెడేటర్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది, కాబట్టి అది సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. మనకి ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి హయ్యర్ ఫైలా వరకు మనకి ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో వేర్ టిష్యూస్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ టు ఫార్మ్ ఆర్గాన్. ఆర్గాన్ అంటేనే అర్థం టిష్యూస్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ యాజ్ అన్ ఆర్గాన్ అని. సో ఈచ్ స్పెషలైజ్డ్ ఫర్ పర్టికులర్ ఫంక్షన్. ఒక్కొక్క ఆర్గాన్ కూడా ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది. సో కొన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అనలిట్స్. అనలిట్స్ కి ఎగ్జాంపుల్ ఏం జ్యోతి చెప్పు. హలో హలో అనలిట్స్ కి, అనలిట్స్ కి నీకు తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ అనలిడా అంటే ఏంటంటే బాడీ మీద రింగ్స్ ఉండేవి అని అర్థం. అలా బాడీ మీద రింగ్స్ ఉండే యానిమల్స్ ఏవి? వెరీ సింపుల్, ఎర్త్ వామ్ అని. ఓకేనా? ఓకే మ్యామ్. ఎర్త్ వామ్ వచ్చి అనలిడా. ఓకే, అనలిడ్స్ అంటే మీనింగ్ బాడీ మీద రింగ్స్ ఉంటాయని. ఆర్థ్రోపోడ్స్. ఆర్థ్రోపోడ్స్ అంటే మనకి చాలానే ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఇప్పుడు జాయింటెడ్ లెగ్స్, ఆర్థ్రోపోడ్స్ అంటే జాయింటెడ్ లెగ్స్ ఉండే ఇన్సెక్ట్స్. మోస్ట్లీ ఇన్సెక్ట్స్ అన్ని కూడా ఆర్థ్రోపోడ్సే. కాక్రోచ్, స్పైడర్, దాని తర్వాత మనకి క్రస్టేషియన్స్ అంటే లోబ్స్టర్, ప్రాన్, ఇవన్నీ కూడా ఆర్థ్రోపోడ్స్ కిందకే వస్తాయి. అంటే జాయింటెడ్ లెగ్స్ ఉన్నాయి అని బట్ అర్థం. తర్వాత మొలస్క్.
మొలస్క్ అంటే మనకి తాకితే మెత్తగా ఉండే వాటిని మొలస్క్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిస్టర్స్ ఉంటాయి, ఆయిస్టర్స్ స్నేయిలు వీటన్నిటికి బయట షెల్ తీసేస్తే అవి పట్టుకుంటే చాలా మెత్తగా సాఫ్ట్ జెల్లీగా ఉంటాయి, సో వాటిని మొలస్క్ అన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఎకినోడర్మ్స్. ఎకినోడర్మ్స్ అంటే బాడీ మీద స్పైక్స్ ఉండేవన్నమాట. ఇవి ప్రొటెక్షన్ ఇస్తుంది ప్రెడేటర్స్ నుంచి ఈ ఎకినోడర్మ్స్, ఆ బాడీ మీద స్పైక్స్. తర్వాత కార్డేట్స్, మనకి నోటోకార్డ్ ఉంటే కార్డేట్స్ అంటాం, నోటోకార్డ్ లేకపోతే. హలో, నాన్ కార్డేట్స్. యా, నాన్ కార్డేట్స్ అంటాం. అదే వర్టిబ్రేటా, నాన్ వర్టిబ్రేటా అంటే వర్టిబ్రేట్స్, నాన్ వర్టిబ్రేట్స్ అంటే వర్టిబ్రా ఉంటే వర్టిబ్రేట్స్ అంటాం, వర్టిబ్రల్ కాలమ్ ఉంటే వర్టిబ్రేట్స్ అంటాం, వర్టిబ్రల్ కాలమ్ లేకపోతే నాన్ వర్టిబ్రేట్స్ అంటారు. సో ఆర్గాన్స్ హ్యావ్ అసోసియేటెడ్ టు ఫార్మ్ ఫంక్షనల్ సిస్టమ్స్ ఉంటాయి వీటిలో. వీటిలో ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ అన్ని కలిపి ఒక సిస్టమ్ ని ఫామ్ చేస్తుంది. దీనికి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ మన బాడీ దేని ద్వారా తయారు చేయబడిందంటే ఆటమ్స్. ఆటమ్స్ గ్రూప్ గా కలిస్తే మాలిక్యూల్స్, మాలిక్యూల్స్ అన్ని కలిస్తే ఒక ఆర్గనల్, ఒక సెల్ ఆర్గనల్. సెల్ ఆర్గనల్స్ అన్ని కూడా ఎందులో ఉంటాయి, సెల్స్ లో ఉంటాయి. గ్రూప్ ఆఫ్ సెల్స్, అలా గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏమంటాం, టిష్యూ అంటాం. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఏమంటాం, ఆర్గాన్స్ అంటాం. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ఏమంటాం, ఆర్గాన్ సిస్టమ్ అంటాం. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్గానిజము ఒక్కొక్క లెవెల్ దాకా ఆగిపోతే దాన్ని మనం యాక్చువల్ గా చూస్తామన్నమాట. అంటే ఇది ఏ లెవెల్ దగ్గర ఆగిపోయింది, ఇది సెల్యులార్ లెవెల్ దగ్గర ఆగిపోయిందా లేకపోతే ఇది టిష్యూ లెవెల్ దగ్గర ఆగిపోయిందా అని ఒక్కొక్క లెవెల్ ని అనలైజ్ చేసుకుంటూ పోతూ, ఇప్పుడు స్పాంజెస్ వచ్చి మనకి సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కాబట్టి. సో ఆర్గాన్, సారీ, సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కాబట్టి మనకేంటంటే యాక్చువల్ గా అవి పెద్ద గ్రోత్ ఉంటాయి, దానివల్ల ఏం డెవలప్మెంట్ ఉండదు, ఏముండదు. అవి జస్ట్ వాటర్ లో అతుక్కొని ఉంటాయి స్పాంజెస్. ఇంతకు ముందు ఓల్డెన్ డేస్ లో ఏంటంటే షిప్స్ లో చేపలు పట్టేటప్పుడు ఈ స్పాంజెస్ కూడా దొరికేవి. ఆ స్పాంజెస్ ని తీసి ఇప్పుడు మనం నిజంగా స్పాంజెస్ ని ఎలా, అప్పుడు మనం వాడేవంత సింథటిక్ స్పాంజెస్. ఒకప్పట్లో అయితే నిజంగా వాటిని స్పాంజెస్ గా వాడేవాళ్ళు. ఓకే, తర్వాత సో ఈచ్ సిస్టమ్ కన్సర్న్ విత్ స్పెసిఫిక్ ఫిజియోలాజికల్ ఫంక్షన్, దిస్ ప్యాటర్న్ వి కాల్ ఇట్ యాజ్ ఆర్గాన్ సిస్టమ్. సో ఒక్కొక్క ఆర్గాను, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ అన్ని కలిసి ఒకే ఫంక్షన్ ని చేస్తే దాన్ని ఆర్గాన్ సిస్టమ్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, బ్లడ్ వెజల్స్ ఇవన్నీ ఏం చేస్తుంది, బ్లడ్ ని పంప్ చేసి ఒక్కొక్క టిష్యూ దగ్గరికి తీసుకెళ్తుంది. సో అన్ని అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ కలిసి ఒకే పని చేస్తున్నాయి కాబట్టి దాన్ని ఆర్గాన్ సిస్టమ్ అంటాం. సో ఆర్గాన్ సిస్టమ్ ఇన్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్. సో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ లో మనకేంటంటే డిఫరెంట్ వేరియస్ ప్యాటర్న్స్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటిహెల్మింథస్ లో, ప్లాటిహెల్మింథస్ అంటే ప్లాట్ఫామ్. ఎస్, అబ్సల్యూట్. ప్లాటిహెల్మింథస్ లో తీసుకుంటే వాటికి ఒకే ఒక ఓపెనింగ్ ఉంటుంది అనమాట బాడీకి అవుట్ సైడ్ గా. సో అదే మౌత్, అదే ఎనస్, హెన్స్ దాన్ని ఏమంటారు అంటే ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్. అది కంప్లీట్ కాదు, అదే కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్. కనుక రెండు ఓపెనింగ్స్ ఉంటాయి, మౌత్ సపరేట్ గా ఉంటుంది, ఏనస్ సపరేట్ గా ఉంటుంది. సిమిలర్ గా సర్క్యులేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ తీసుకుంటే యాజ్ యూజువల్ మనం ఇందాక చూసిందే, మనకి టూ టైప్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్స్ ఉంటాయని చూసాం. ఒకటి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇంకొకటి వచ్చి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ బ్లడ్ వెజల్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఆర్గాన్స్ చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఓపెన్ టైప్ ఇన్ విచ్ బ్లడ్ ఈస్ పంప్డ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద సెల్స్ అండ్ టిష్యూస్ ఆర్ డైరెక్ట్లీ బాత్డ్ ఇన్ ఇట్. సో బ్లడ్ ఈస్ ఆల్వేస్ పంప్డ్ అవుట్ ఆఫ్ ద హార్ట్. ఈ పాయింట్ అర్థమైందా జ్యోతి? అంటే డైరెక్ట్ గా బ్లడ్ అనేది ఆర్గాన్స్ చుట్టూ అలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఓపెన్ టైప్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ అనమాట. తర్వాత క్లోజ్డ్ టైప్. సో క్లోజ్డ్ లో ఏంటంటే
క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ లో ఆర్టరీస్ ఉంటాయి, వెయిన్స్ ఉంటాయి, క్యాపిలరీస్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో బ్లడ్ ఎప్పుడు కూడా పైప్స్ ద్వారానే, అంటే త్రూ బ్లడ్ వెజల్స్ ద్వారానే ట్రావెల్ అవుతూనే ఉంటుంది. సో కాబట్టి క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఫార్ మనం ఏంటి, రెండు రక మూడు టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ చూసాం. ఒకటి సెల్లు ఆర్గాన్, సెల్లు టిష్యూ ఆర్గాన్ ఆర్గాన్ సిస్టమ్. ఇంకొకటి ఏం చూసాం, డైజెస్టివ్ సిస్టమ్. కొన్నిటికి ఏంటంటే ఒకే ఓపెనింగ్ ఉంటుంది, ఆ ఒకే ఓపెనింగ్ మౌత్ గాను ఏనస్ గాను అదే యాక్ట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి, టూ సపరేట్ ఓపెనింగ్స్ ఉంటాయి, ఒకటి మౌత్ అవుద్ది, ఇంకొకటి ఏనస్ అవుద్ది. తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్ తీసుకుంటే ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. తర్వాత సిమెంట్రీ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఆర్గనిజం ఇది చూసాం కదా, ఇది రేడియల్ సిమెంట్రీ అనమాట. ఇది అజ్యూమ్, ఇప్పుడు మనం కేక్ ఉంది, కేక్ మనం ఇలా కట్ చేసినా మనకి రెండు ఈక్వల్ హాఫ్స్ వస్తాయి, అలా కాకుండా ఇలా కట్ చేసినా ఈక్వల్ హాఫ్స్ వస్తాయి అనమాట. సో నువ్వు ఏ డయామీటర్లో ఏ యాంగిల్లో కట్ చేసినా మనకి ఈక్వల్ హాఫ్స్ వస్తే దాన్ని మనం రేడియల్ సిమెంట్రీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన లైన్స్ చూపించారు, ఇలా కట్ చేసినా మనకి రెండు ఈక్వల్ హాఫ్స్ వస్తాయి, అలా కాకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళాను, ఇక్కడి నుంచి వెళ్ళినా నాకు రెండు ఈక్వల్ హాఫ్స్ వస్తాయి, ఇక్కడి నుంచి వెళ్ళినా రెండు ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ సిమెంట్రీని రేడియల్ సిమెంట్రీ అంటారు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రాబ్ ఉంది, క్రాబ్ వచ్చి బైలేటరల్ సిమెంట్రీ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇలా కట్ చేస్తేనే ఈక్వల్ హాఫ్స్ వస్తాయి, అలా కాకుండా అడ్డంగా కట్ చేస్తే ఈక్వల్ హాఫ్స్ రావు. కానీ రేడియల్ సిమెంట్రీలో అలా కాదు, ఎలా నువ్వు ఇటు కట్ చేసినా, క్రాస్గా కట్ చేసినా, ఎలా కట్ చేసినా కానీ ఈక్వల్ హాఫ్సే వస్తాయి. సో కానీ బైలేటరల్ సిమెంట్రీలో బైలేటరల్ రెండు హాఫ్స్ రావాలంటే సెంటర్లోనే కట్ చేయాలి. సో యానిమల్స్ కెన్ బి క్యాటగరైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దే సిమెంట్రీ, వాటి సిమెంట్రీని బేస్ చేసుకునే క్యాటగరైజ్ చేశారు. స్పాంజెస్ మోస్ట్లీ ఏసిమెట్రికల్, దానికి సిమెంట్రీ అంటూ ఏమీ ఉండదు. నువ్వు ఎటు కట్ చేసినా ఈక్వల్ పార్ట్సే రావు స్పాంజెస్కి, ఎందుకంటే వాటి బాడీ ఫామ్ ఈక్వల్ గా ఉండదు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఓకే, సో ఎనీ ప్లేన్ దట్ పాసెస్ త్రూ ద సెంటర్ డజన్ డివైడ్ ఇన్ టూ ఈక్వల్ హాఫ్స్. సో ఏసిమెట్రికల్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ స్పాంజెస్. వెన్ ఎనీ ప్లేన్ పాసెస్ త్రూ ద సెంట్రల్ యాక్సెస్ ఆఫ్ ద బాడీ, డివైడ్ ద ఆర్గానిజం ఇన్ టూ టూ ఐడెంటికల్ హాఫ్స్. ఏ ప్లేన్ లో కట్ చేసినా గానీ రెండు ఐడెంటికల్ హాఫ్స్ వచ్చాయి అంటే దాన్ని మనం రేడియల్ సిమెంట్రీ అంటాం. దానికి ఎగ్జాంపుల్ వచ్చి సీలెంట్రేటా, టీనోఫోరా, ఇక్కడ సి సైలెంట్, సీలెంట్రేట్స్, టీనోఫోరా, ఎకినోటమ్స్, ఇవన్నీ వీటన్నిటికీ ఉండేది రేడియల్ సిమెంట్రీ. మనం ఎట్టయినా కట్ చేసుకోవచ్చు, హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ బాడీ ప్లాన్. సో ఇంకా దాని తర్వాత యానిమల్స్ లైక్ అనలిప్స్, అంటే ఎర్త్ వర్మ్ కానీ, ఆర్థోపోడ్స్, అంటే ఇప్పుడు మనం చూసిన క్రాబ్, ఇవన్నీ ఆర్థోపోడ్స్ కిందకే వస్తాయి. వీటన్నిటి ఏంటంటే సెంటర్ లో కట్ చేస్తేనే రెండు ఈక్వల్ హాఫ్, ఒకే ప్లేన్ లో కట్ చేయాలంతే, వేరే ప్లేన్ లో కట్ చేస్తే మనకి రాదు ఇంకా. సో వేర్ ద బాడీ కెన్ డివైడ్ ఇన్ టూ ఐడెంటికల్, ఐడెంటికల్ అంటే సిమిలర్ గా ఉండే లెఫ్ట్ హాఫ్ రైట్ హాఫ్ గా ఎలా డివైడ్ అవుతుంది అంటే త్రూ ఓన్లీ వన్ యాక్సెస్. సో దాన్ని మనం బైలేటరల్ సిమెంట్రీ అంటాం. ఇది అర్థమైందా? హలో హలో ఏ సిమెంట్రీ అంటే ఏంటి, రేడియల్ సిమెంట్రీ అంటే ఏంటి, బైలేటరల్ సిమెంట్రీ అంటే ఏంటో అర్థమైందా చెప్పండి. డిప్లోబ్లాస్టిక్, ట్రిప్లోబ్లాస్టిక్. మనం ఈ పిక్చర్ చూస్తున్నాం కదా, ఇప్పుడు మన బాడీ ఒక సెల్ నుంచి వచ్చింది, ఆ సెల్ ఏంటంటే జైగోట్. ఏదైనా సరే జైగోట్ నుంచే రావాలి. సో జైగోట్ ఏ సెల్యులర్, ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అయితే అలా కాదు, జనరల్ గా సెక్షువల్ రీప్రొడక్షన్ అయితే జైగోట్ నుంచే రావాలి. జైగోట్ మామూలుగా ఏమవుతుందంటే ఒక సెల్ రెండుగా, రెండు నాలుగుగా, నాలుగు ఎనిమిదిగా, ఎనిమిది పదహారుగా, ఇట్లా డబ్లింగ్ అవుతూనే ఉంటుంది. స్క్వేర్ రూట్ వేసినట్టు డబుల్ అవుతూనే ఉంటుంది. సో కానీ ఒక స్టేజ్ వచ్చాక ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్ని కలిసి త్రీ లేయర్స్ గా డివైడ్ అవుతాయి. మోస్ట్లీ హయ్యర్, ఇప్పుడు మనలో అయితే త్రీ లేయర్స్ గా డివైడ్ అవుతాయి. ఆ త్రీ లేయర్స్ ఏంటంటే, ఆ లేయర్ బయట ఉంటే దాన్ని ఎక్టోడర్మ్ అంటారు, ఆ లేయర్ కానీ లోపల ఉంటే దాన్ని ఎండోడర్మ్ అంటారు, అదే లేయర్ కానీ మధ్యలో ఉంటే దాన్ని మీసోడర్మ్ అంటారు.
సో ఎక్టోటర్మ్ ఎండోటర్మ్ మీసోటర్మ్. ఇప్పుడు ఎందుకు ఈ లేయర్స్ అంటే ఒక్కొక్క లేయర్ లో నుంచి మనకి ఒక్కొక్క ఆర్గాన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్టోటర్మ్ నుంచి మనకి ఎక్టోడర్మ్ నుంచి స్కిన్ వస్తుంది, ఎక్టోడర్మ్ నుంచి స్పైనల్ కార్డ్ వస్తుంది, ఓకేనా. అదే మీసోడర్మ్ తీసుకుంటే మనకి మజిల్, బోన్స్ ఇవన్నీ మీసోడర్మ్ నుంచి వస్తుంది. దాని తర్వాత ఎండోడర్మ్ తీసుకుంటే కిడ్నీస్, కొన్ని సిస్టమ్స్ ఎండోడర్మ్ నుంచి వస్తాయి. అంటే మనకి ఇప్పుడు ఏంటి, ఒక్కొక్క లేయర్ నుంచి ఒక్కొక్క ఆర్గాన్, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్గాన్ డెవలప్ అవుతూ ఉంటుంది. సో జర్మ్ లేయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలా కాకుండా కొన్నిట్లో ఏంటంటే రెండే రెండు లేయర్స్ ఉంటుంది, ఒకటి ఎక్టోడర్మ్, రెండు ఎండోటర్మ్. వీటి రెండింటి మధ్యలో ఒక జెల్ లాంటి ఒక పేస్టింగ్ ఉంటుంది అనమాట, దాన్ని మీసోగ్లియా అంటారు. ఇది యాక్చువల్ గా ట్రూ లేయర్ కాదు, ఒక జెల్ లాంటి పేస్టింగ్. ఇది యాక్చువల్లీ ట్రూ లేయర్ ని మీసోడర్మ్ అంటారు. అలా కాకుండా ఇక్కడ జెల్ లాంటి ఒక పేస్టింగ్ ఉంటే దాన్ని మీసోగ్లియా అన్నారు ఇక్కడ. సో ఇప్పుడు ఈ బాడీ ఆర్గనైజేషన్ ఒకసారి చూద్దాం. సో డిప్లోబ్లాస్టిక్, ట్రిప్లోబ్లాస్టిక్. డిప్లోబ్లాస్టిక్ అంటే రెండే జర్మ్ లేయర్స్ ఉన్నాయని అర్థం. ట్రిప్లోబ్లాస్టిక్ అంటే త్రీ జర్మ్ లేయర్స్ ఉన్నాయని అర్థం. యానిమల్స్ ఇన్ విచ్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ టూ ఎంబ్రియోనిక్ లేయర్స్, ఎన్ ఎక్స్టర్నల్ ఎక్టోటర్మ్ అండ్ ఇంటర్నల్ ఎండోటర్మ్. ఎక్స్టర్నల్ ఎక్టోటర్మ్, ఇంటర్నల్ ఎండోటర్మ్ ఉంటే దాన్ని డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అనే పిలుస్తారు. ఎగ్జాంపుల్ వచ్చి సీలెంట్రిక్స్, ఓకేనా. సో సీలెంట్రిక్స్ వచ్చి ఎక్టోటర్మ్, ఇంకా తర్వాత ఎన్ అన్డిఫరెన్షియేటెడ్ లేయర్ అంటే దాన్ని ఏ లేయర్ గా చెప్పలేం కాబట్టి దాన్ని మీసోగ్లియా అన్నారు. సో మీసోగ్లియా ఈజ్ ప్రెసెంట్ బిట్వీన్ ఎక్టోటర్మ్ అండ్ ఎండోటర్మ్. సో నెక్స్ట్ వస్తే దోస్ యానిమల్స్ ఇన్ విచ్ డెవలపింగ్ ఎంబ్రియో హ్యాస్ అ థర్డ్ జర్మినల్ లేయర్. ఇలా కాకుండా మూడో జర్మినల్ లేయర్ ఉంటే దాన్ని మనం మీసోడర్మ్ అని పిలుస్తాం. సో ఇన్ బిట్వీన్ ద ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్ కి మధ్యలో ఉంటుంది, దాన్నే మనం ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటారు. అంటే ప్లాటీ హెల్మెంట్ నుంచి కార్డేట్స్ వరకు కూడా ట్రిప్లోబ్లాస్టిక్. తర్వాత సీలం. సీలం అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఉండే ఈ స్పేస్ అని సీలం అంటాం. అంటే ఈ జర్మ్ లేయర్స్ కి మధ్యలో ఒక స్పేస్ ఫామ్ అవుతుంది అనమాట, దాన్ని క్యావిటీ అని కూడా అంటాం. ఆ క్యావిటీని మనం సీలం అంటాం. ఆ సీలం అంటే ఏంటో చూద్దాం. సో ప్రెసెన్స్ ఆర్ యాబ్సెన్స్ ఆఫ్ క్యావిటీ ప్రెసెంట్ ఇన్ ద బాడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీలం ఉందంటే సీలమైట్స్ అంటారు. ఇలా బాడీ క్యావిటీ ఉంటే సీలమైట్స్, ఇలా బాడీ క్యావిటీ లేదనుకో ఏ సీలమైట్స్ అంటారు. అలా కాకుండా అసలు అది ప్రాపర్ సీలం కాదు కానీ ఏదో ఉండాలి కదా అని ఉంటే దాన్ని సూడో సీలం అంటారు. సూడో అంటే ఫాల్స్ అని అర్థం. సో యాక్చువల్లీ ప్రెసెన్స్ అండ్ యాబ్సెన్స్ ఆఫ్ ద క్యావిటీ బిట్వీన్ ద బాడీ వాల్, అంటే మన బాడీకి గట్ వాల్కి మధ్యలో కానీ స్పేస్ ఉంటే దాన్ని సీలం అంటారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్లాసిఫికేషన్. సో ద బాడీ క్యావిటీ విచ్ ఈస్ లైన్డ్ బై మీసోడర్మ్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ సీలం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీలం, ఇది సీలమైట్స్. ఇప్పుడు దీని చుట్టూ ఇది ఎక్టోడర్మ్, ఇది వచ్చి ఎండోడర్మ్. ఈ సీలం కి అటు ఇటు ఉండేది మీసోడర్మ్. అంటే ఈ మీసోడర్మ్ కి లోపల లోపల ఒక చిన్న క్యావిటీ ఫామ్ అయ్యి ఆ స్పేస్ ఇలా ఫిల్ అయిపోయింది. సో ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, ఇది మీసోడర్మ్. సో ఈ మీసోడర్మ్ కి మధ్యలో ఉండే ఈ క్యావిటీయే సీలం. సో ఇలా క్యావిటీ ఉంటే దాన్ని సీలమైట్స్ అంటారు. సో యానిమల్స్ పొసెస్ ద సీలం, దెన్ వీ కాల్ ఇట్ అస్ సీలమైట్స్. ఎగ్జాంపుల్ వచ్చి అనెలిడా, మొల్లస్కా అంటే ఎర్త్వర్మ్స్, మొల్లస్కు, ఆర్థోపోడు, ఎకినోటర్మ్స్, హెమికార్డేట్స్, ఇంకా కార్డేట్స్, ఇవన్నీ కూడా మనకి సీలమైట్స్ అనమాట. ఇంకా కొన్ని యానిమల్స్ ఉంటాయి, ఆ యానిమల్స్ లో బాడీ క్యావిటీ ఇస్ నాట్ లైన్డ్ బై మీసోడర్మ్. మీసోడర్మ్ ద్వారా లైన్ అవ్వలేదు ఆ బాడీ క్యావిటీ. సో విచ్ ఈస్ ప్రెసెంట్ అస్ స్కాటర్డ్ పౌచెస్ ఇన్ బిట్వీన్ ద ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్. యాక్చువల్ గా ఇక్కడ ఇది డిప్లోబ్లాస్టిక్ అనమాట, అంటే దీనికి ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ మాత్రమే ఉన్నాయి. దీని సెంటర్ లో ఉండేది ఏమైందంటే ఈ చిన్న చిన్న క్యావిటీస్ లాగా ఫామ్ అయ్యి ఎక్టోడర్మ్ కి ఎండోడర్మ్ కి మధ్య ఒక చిన్న పౌచెస్ లాగా ఉన్నాయన్నమాట. దాన్ని మనం ఏమన్నామంటే సూడోసీలమైట్స్ అన్నాం. సో యానిమల్స్ పొసెసింగ్ దెమ్ ఆర్ కాల్డ్ సూడోసీలమైట్స్. ఎగ్జాంపుల్ ఆస్క్లమెంటిస్. సో ఆస్క్లమెంటిస్ వచ్చి సూడోసీలమైట్స్ కిందకి వస్తుంది.
సచ్ బాడీ క్యావిటీ వి కాల్ ఇట్ అస్ సూడోసీలం అండ్ యానిమల్స్ పొసెస్ దెమ్ అవి కానీ ఉంటే దాన్ని సూడోసీలమేట్స్ అంటారు దాన్ని ఆస్క్లమేట్ సో యానిమల్స్ కొన్నిసార్లు బాడీ క్యావిటీయే ఉండదు అసలు సో దాన్ని ఏసీలమేట్స్ అంటారు సో దానికి బెస్ట్ ఎగ్జాంపులే ప్లాటీ హెల్మెంటిస్ సో ప్లాటీ హెల్మ ఇది యాక్చువల్ గా ప్లాటీ హెల్మెంటిస్ అనమాట సూడోసీలమేట్స్ మీకు ఎక్కడ సీలం ఇక్కడ మీసోడమ్ లోపల ఏ క్యావిటీ లేదు ఇక్కడ సో సీలం ఏ సీలమేట్ ఇది ఇదేంటంటే సీలమేట్స్ కి మీసోడమ్ కి ఒక క్యావిటీ ఉంటే అది సీలమేట్స్ అలా కాకుండా ఎక్టోడమ్ కి ఎండోడమ్ కి మధ్యలో ఒక పౌచెస్ లాగా ఇలా పడిపోయి ఉంటే దాన్ని సూడోసీలమేట్స్ అంటారు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సెగ్మెంటేషన్ కొన్ని యానిమల్స్ లో బాడీ ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా డివైడ్ అయ్యింది త్రూ ఇన్నర్ ఫార్మ్ ఆఫ్ సెగ్మెంటేషన్ సో అది ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ తీసుకుంటాం కాక్రోచ్ లో తల తీసేస్తే ఇప్పుడు రెక్కలు అవన్నీ తీసేస్తే మనకు బాడీ అంతా చూస్తే హెడ్ ఒక సెగ్మెంట్ థొరాక్స్ ఒక సెగ్మెంట్ తర్వాత కింద బాడీలో కూడా రింగ్స్ 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 గా ఉంటుంది అంటే ఒక్కొక్క చిన్న చిన్న పార్టీషన్ లా సెగ్మెంట్ అయ్యింది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఎర్త్ వర్మ్ ఎర్త్ వర్మ్ లో చూస్తే బాడీ మీద రింగ్స్ రింగ్స్ గా అంటే ఒక్కొక్క రింగ్ ఒక్కొక్క సెగ్మెంట్ అని అర్థం దాన్ని మెటామెరిక్ సెగ్మెంటేషన్ అంటాం అంటే ఒక్కొక్క ఏ సెగ్మెంట్ సిమిలర్ గా ఉండదు ఏ సెగ్మెంట్ కి ఇంకో సెగ్మెంట్ ఐడెంటికల్ గా ఉండదు మారుతూ ఉంటుంది కాబట్టి మెటా అంటే చేంజ్ అనమాట సో మనకి ఎర్త్ వర్మ్ చూపించేది మెటామెరిక్ సెగ్మెంటేషన్ నెక్స్ట్ నోటోకార్డ్ సో నోటోకార్డ్ వచ్చి మీసోడర్మల్ గా వచ్చే ఒక ఆర్గాన్ అనమాట మీసోడర్మల్ కి ఒక రాడ్ లాగా ఫామ్ అవుతుంది డార్సల్ సైడ్ అంటే మన బ్యాక్ సైడ్ అది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే నోటోకార్డ్ అనేది ఎంబ్రియో ఏ యానిమల్ అయినా కానీ ఎంబ్రియోనిక్ స్టేజ్ లో ఉండేటప్పుడు మీసోడర్మికల్ గా ఒక రాడ్ లాగా ఫామ్ అయితే దాన్ని నోటోకార్డ్ అంటారు ఆ నోటోకార్డ్ ఉంటే వాటిని కార్డేట్స్ అంటారు అండ్ దోస్ యానిమల్స్ విచ్ డూ నాట్ పొసెస్ దాన్ని నాన్ కార్డేట్స్ అంటారు సో పోరిఫెరా టు ఎకినోడమ్స్ వచ్చి నాన్ కార్డేట్స్ మనకి మనకి ఆ నోటోకార్డే ఉండదు ఓకే హలో హలో